వివరాల్లోకి వెళ్తే, వరంగల్ బీట్ బజార్ లోని ఆర్యవైశ్య ముఖ్య బృందం కార్యాలయంలో రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఆర్యవైశ్యులు దుబ్బా శ్రీనివాస్, దొడ్డా మోహన్ రావు, పల్ల పరమేశ్వర్, ఆర్యవైశ్య మహిళా విభాగం ప్రతినిధులు, సోలేటి కళావతి, సుప్రియ, ధరలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దుబ్బా శ్రీనివాస్, సోలేటి కళావతి మాట్లాడుతూ, రాఖీ సంస్కృతి కనుమరుగవుతున్నా మన సాంప్రదాయాలను నేటి తరానికి అందించేందుకు రక్షాబంధన్ ఆర్యవైశ్య మిత్ర బృందం గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 3 సంవత్సరాల కాడి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని, మన హిందూ మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చెప్పని, సాంప్రదాయాన్ని ముందుకుపోవాలని చెప్పంటే ఇప్పటికే మన సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితులలో దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పంటే మన సాంప్రదాయాన్ని ముందుకుపోవాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య మిత్ర బృందం మహాసభ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని వైశ్యులు అందరం కలిసి ఐక్యంగా ఉండి సంస్కృతిని కాపాడుకోవడం కూడా ఒక సమాజ సేవ అనే ఉద్దేశంగా మా యొక్క అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ గారు ప్రతి 3 సంవత్సరాల నుండి ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క పండుగ యొక్క ఉద్దేశం వారు సమాజంలో ఉన్నటువంటి చెడును తీసేయాలి.